రోజు పోయే కొద్దీ వ్యాపారాలకు కొత్త కొత్త చిక్కులు వస్తున్నాయి ఈ చిక్కులు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి ఒకటి మొన్నటిదాకా అంత అద్భుతంగా నడుస్తుంది అన్నప్పుడు సెమీ కండక్టర్ చిప్స్ కొరత వచ్చి సెల్ ఫోన్లకు ప్రాబ్లం వచ్చింది ల్యాప్టాప్లకు ప్రాబ్లం వచ్చింది కార్లకు ప్రాబ్లం వచ్చింది అనేక రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నాం ప్రపంచం అంతా కూడా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా చిక్కులు ఎట్లా అంటే ఫోర్డ్ కార్లు ఒకటి సెమీ కండక్టర్ చిప్స్ లేకపోవడం వల్ల లక్ష కార్లు తయారయ్యి లేక ఆగిపోయి రిలీజ్ చేయకుండా లక్ష కారు ఏదో ఈ సగం ఆర్టిఫిషియల్ ఏవో ప్రయత్నించారు కానీ అవి ఫోర్డ్ కెపాసిటీకి తగ్గట్టుగా లేవనేసి ఆ కంపెనీ ఆగింది సరైన వాటి కోసం వెయిట్ చేస్తుంది అది ఫోర్డ్కి వచ్చినటువంటి సమస్య కొత్తగా ఇంకో సమస్య వచ్చి పడింది అంటే మనకు ఆ ఫోర్డ్ మీద సిగ్నేచర్ టైప్లో ఉంటుంది కదా ఆ బోర్డ్స్ బ్లూ ఇవి అవి కొరత వచ్చినాయి అటు ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి కెమికల్స్ ఏవో కొరతొచ్చి అవి చైనాలో ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చి అక్కడ ఉన్న ఈ వర్షాభావ పరిస్థితులు పరిశ్రమలు పనిచేయకపోవడం వల్ల అవి ఆగిపోయినాట దీనివల్ల యాభై ఐదు వేల వెహికల్స్ మళ్ళీ ఆగిపోయినాయట అంటే లక్షా యాభై ఐదు వేల వెహికల్స్కి కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఖర్చు పెట్టుంటారు పెట్టుబడి పెట్టుంటారు దాని మీద చిన్నపాటి ఒక ఇష్యూ మూలంగా అవి ఆగిపోయినాయి అవి ఆగిపోయినాయి దీంతో డబ్బులు అలా నిలబడిపోయినాయి వాటి మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఒకటి తయారవుతూ ఉండంటే ఆర్డర్స్ ఉన్నాయి బోల్డ్ వెళ్ళిపోతూ ఉండంటే నడిచిపోతూ ఉంటుంది ఇది కొత్త చిక్ అవుతుంది దీని పరిష్కారం మీద దృష్టి పెట్టింది ఫోర్డు